హలో అండి అందరికీ. ఈ వీడియోలో ఒక మంచి కేక్ రెసిపీ అనేది మీతో షేర్ చేస్తున్నామండి. ఇప్పుడు మనం మైదా పిండి ఎగ్స్ అలా యూజ్ చేసుకొని మనం కేక్ అనేది తయారు చేసుకుంటున్నాము. ఈసారి డిఫరెంట్గా ఒక కప్పు బియ్యంతో ఈ విధంగా మనం రైస్ కేక్ను తయారు చేసుకోవచ్చండి. ఇది చాలా హెల్తీగా అయితే ఉంటుందండి. బియ్యం ఇంకా బెల్లం యూజ్ చేసుకొని చేస్తాము ఈ రైస్ కేక్ని. ఎలా చేసుకోవాలైతే చూసేద్దామండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. కొత్తగా మన వీడియో చూసే వాళ్ళైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలండి. బౌల్తో ఒక కప్పు వరకు బియ్యం అయితే తీసుకోవాలి. మీరు ఏ బియ్యం అయినా యూజ్ చేసుకోవచ్చండి. మీరు ఇంట్లో యూజ్ రైస్ వండుకుంటారు కదా, ఆ బియ్యాన్ని యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ బియ్యాన్ని బాగా వాష్ చేసేసుకొని వాటర్ వేసేసి ఒక 4-5 గంటల వరకు బాగా నానపెట్టేసేయండి. చూడండి, నేను నానపెట్టిన బియ్యం 5 గంటలు అయిపోయింది. 5 గంటల తర్వాత ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని నానపెట్టిన బియ్యాన్ని మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నానండి. ఈ విధంగా మనం ఈ రైస్ని మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక 2 స్పూన్ల వరకు బొరుగులు అనేది వేసుకోవాలి. అంటే పఫ్డ్ రైస్ ఉండాలి కదా, అవి వేసుకోవాలి. లేకపోతే నార్మల్గా రైస్ ఉంటుంది కదా, రైస్ అయినా 1-2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. 1-2 ఇలాచీ, 1 పావు స్పూన్ జీలకర్రను వేసి కొద్దిగా వాటర్ అనేది వేసేసుకొని ఈ విధంగా ఎంత మెత్తగా అయితే అంత మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోండి. అంటే ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది, మరీ గట్టిగా అయితే ఉండకూడదు. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని మనం ఏ కప్పుతో రైస్ తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం అనేది తీసుకోండి. నేను 1 కప్ రైస్ తీసుకున్నాను కదా, 1.5 కప్ వచ్చేసి బెల్లం. నేను 1/2 కప్ వరకు వాటర్ అనేది వేసేసుకొని బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా రైస్ని లిక్విడ్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లోకి ఈ బెల్లం వాటర్ అనేది స్ట్రెయిన్ చేసేసుకొని వేసేసుకోండి. పాకం అయితే రావాల్సిన అవసరం అయితే లేదండి, నార్మల్గా కరిగితే చాలు బెల్లం అనేది. ఈ విధంగా స్ట్రెయిన్ చేసేసుకొని వేసుకున్న తర్వాత 1 పించ్ సాల్ట్ వచ్చేసి ఇంకా 1 పావు స్పూన్ వరకు బేకింగ్ సోడాను వేసుకోండి. అంటే వంట సోడా ఉంటుంది కదా, అది వేసేసుకోండి. వేసేసుకొని బాగా అయితే కలిపేసుకోవాలి. లంప్స్ లేకుండా మొత్తం బాగా అయితే కలిపేసుకోండి. బాగా కలిపేసిన తర్వాత అది పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని మనం దేంట్లో అయితే కేక్ చేసుకుంటామో దాంట్లోకి 1-2 టేబుల్ స్పూన్ వరకు ఘీని యాడ్ చేసుకోండి. ఘీ యాడ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా, ఈ 1 కొబ్బరి ముక్కల్ని కొంచెం దూరంగా వేయించుకోండి. ఈ విధంగా కొంచెం వేయించుకున్న తర్వాత నేను 1 కొబ్బరి ముక్కలు అయితే పక్కకు తీసుకున్నానండి. మిగతా 1 కొబ్బరి ముక్కలు అయితే ఉన్నాయి కదా, ఇప్పుడు దీంట్లోనే ముందుగా మనం మొత్తం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్లో లిక్విడ్ని వేసేస్తే వేసేసి ఇంకా ఏం కలపకుండా అలాగే పెట్టేసి మూత పెట్టేసి వెంటనే ఫ్లేమ్ను సిమ్లో పెట్టేసేయండి. మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా 1 కొబ్బరి ముక్కలు, పైన కూడా వేసేసి ఇప్పుడు దానిపైన ఏదైనా ప్లేట్ పెట్టేసి 15 నిమిషాల వరకు బేక్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ మనం బేక్ అయింది లేనిది తెలియాలి అంటే ఏదైనా ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ ఇలా విధంగా కుచ్చి చూస్తే తెలుస్తుంది మనకు పిండి అంటుకోకుండా ఉంటే బేక్ అయినట్టు. నాకు ఈ రైస్ కేక్ను తయారు చేసుకోవడానికి 15 నిమిషాలు అయితే పట్టింది. సిమ్లో పెట్టుకొని మనం బేక్ చేసుకోవాలండి. ఈ విధంగా బేక్ అయిన తర్వాత బాగా పూర్తిగా మొత్తం చల్లారిన తర్వాత మనం డీమోల్డ్ చేసేసుకొని ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసేసుకుంటే ఎంతో రుచికరమైన రైస్ కేక్ అనేది తయారైపోతుంది. 1 కప్పు బియ్యం ఇంకా బెల్లంతోనే మనకు చాలా టేస్టీగా ఈ రైస్ కేక్ అనేది తయారైపోయిందండి. వెరీ ఈజీ ప్రాసెస్ అండి. మనము ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా వేయాల్సిన అవసరం అయితే లేదు. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.